తెలుగుదేశం పార్టీలో యువతను ఎక్కువగా ప్రోత్సహించే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అనేది తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి లేదంటే సమన్వయకర్తల నియామకం ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది దాంతో చాలామంది వారసులు తెర మీదకు వచ్చారు చాలామంది వయసు పైబడిన వాళ్ళందరూ కూడా తెర వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు తెలుగు యువత అధ్యక్షుడి విషయంలో కూడా చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీని ముందుకు నడిపించడానికి యువతను ఆకర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి అనేది అయితే వాస్తవానికి తెలుగు యువత అధ్యక్షుడు అనేసరికి విజయవాడ గుర్తొస్తుంది విజయవాడలో మొన్నటి వరకు దేవినాయన్ అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడిగా టీడీపీలో ఉన్నారు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయలేదు పలు జిల్లాల నుంచి చాలామంది పేర్లు వినిపించినా సరే ఆల్రెడీ నలుగురు ఐదుగురు పేర్లు పరిశీలనలో ఉన్నా సరే ఫైనల్ గా మళ్ళీ విజయవాడకు చెందిన వ్యక్తికే తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు చంద్రబాబు గారు అనేది తాజాగా తెలుగు తమిళ నుంచి అందుతున్న సమాచారం అయితే ప్రస్తుతం ఆయన అవినాష్ గారు రాజీనామా చేసి అయితే దాదాపు ఏడాది పూర్తవుతుంది రాయలసీమకు చెందిన ఒక ముగ్గురు నలుగురు పేర్లు కూడా ఆ మధ్యన తెర మీదకి వచ్చాయి పరిశీలనలో ఉన్నాయి అనేది కానీ ఇప్పుడు తాజాగా విజయవాడకు చెందిన ఒక యువ నేతకే ఈ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అది కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువతకు బాధ్యతలు అప్పచెప్పే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం కూడా ఆ నాయకుడితో మాట్లాడిందంట ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది అంటే దీని వెనక నారా లోకేష్ గారు పావులు కదుపుతున్నారు తెలుగు యువత అధ్యక్షుడి అని ఎందుకంటే ఆ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేరు కూడా వినపడింది కాకపోతే ఆయన వయసు ఎక్కువ కావడంతో ఆయన పక్కన పెట్టారు అనేది కడప జిల్లాకు చెందిన ఒక యువనేత కూడా పదవి స్వీకరించడానికి సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరిగింది కానీ ఫైనల్గా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే ఇప్పుడు తెలుగు యువత బాధ్యతలు చెప్పబోతున్నారు సారీ చంద్రబాబు గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం చూడాలి ఆ నాయకుడు ఎవరు ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి